అధికార పార్టీ నాయకులు దందా చేస్తున్నారు. నేను పోలీస్ అధికారి చెప్తున్నా బిడ్డ, మీరు కంట్రోల్ చేస్తారా కంట్రోల్ చేయండి, లేకుంటే మా వాళ్ళకి చెప్పిన మేము కూడా దళాలు ఏర్పడేస్తున్నాం. దొరికితే ఈ పంత మరణం పడ్డాం. వాడు ఎవరైనా కానీ పుట్టుపడి అంటారు. మీరు కేసు పెడతారు పెట్టుకోరు, మా వాళ్ళ మీద ఇబ్బంది లేదు. యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళు సిగ్గుండాలే. మీ కూడా అన్నదమ్ములు భార్య పిల్లలు ఉన్నారు. మీకు కూడా అరవై గారు మీ భార్య పిల్లలకు మీకు అన్న మీ కొడుకు కలవా చేస్తూ కూడారా? మీరు మీ రాజకీయాల కోసం యువతను గంజా కలబడి చేస్తారు. సాక్షాత్ ఒక కార్పొరేటర్ చెప్పిన మొన్న బావడే అలవాటైనా గంజాయికి అని చెప్పండి, అలవాటు చేస్తున్నా చెప్పండి. గింజ దుర్మార్గమా? దమ్ముంటే రాజకీయాలు ఫేస్ టు ఫేస్ కొట్లాడు. రాజకీయాల కోసం పైసలు ఒక్క 10 లక్షల రూపాయలు ఇస్తాను. ఆ రోజు సంపాదించారు పైసలు, ఏం చేస్తారు? 10 లక్షల రూపాయలు ఇస్తారు. పైసల కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు. ఒకరిద్దరు పోతే పోవచ్చు. మేము ఇవ్వాలి కూడా ఇక్కడ. నేను కూడా ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని చెప్పి రాజకీయాలు రాలే. ఎంపీ ఎమ్మెల్యే కోసం ధర్మం పనిచేయలే. అందరూ కూడా ధర్మం కోసమే పనిచేస్తాం మేము. వాళ్ళు వీళ్ళు వీడియోలు పెట్టినా వాగినా పట్టించుకోని నేను ఎప్పుడు పట్టించుకోని నేను. ధర్మం కోసం పనిచేసే వాళ్ళు, సమాజం కోసం పనిచేసే వాళ్ళకు అత్యాశ అత్యాశ ఉండేది. ఎవరు కూడా స్వార్థం కోసం వాళ్ళు పనిచేయరు. మరి తిండి తినాలని తిండి లేకుండా ధర్మం కోసం పనిచేస్తాం. చచ్చిపోయిపోతే కూడా భారత మాతాకి జయను జయశ్రీరామంట మేము. అంతే తప్ప మాకు పైసలు లేవు, మాకు పైసలు ఇవ్వలే అని చెప్పి ఎవ్వరు ఎవ్వరు కూడా నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఆలోచించారు. ఇవాళ పైసలు ఇచ్చి కొనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పైసలు కూడా వినోడు ఎందుకు రోజు లాస్ట్కి ఎన్ని సెలక్షన్ గ్యారంటీ వస్తారు అంటే వాస్తవాలు గ్రహించి మళ్ళీ అందరికీ వస్తారు. రాసిపెట్టుకోరు ఎవరు ఓరు. ఒకరిద్దరు పోతే మళ్ళీ తిరిగి వాళ్ళు ఇటేస్తారు. వాళ్ళే టీఆర్ బీఆర్ఎస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ. కాబట్టి పోలీస్ అధికారి మళ్ళీ హెచ్చరిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నా, మీరు కరీంనగర్ జిల్లాలో గంజాన్ని కంట్రోల్ చేస్తారా చేయరా? మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. రేపు మీ కుటుంబ సభ్యులకు మీ ఇంట్లో పిల్లలకి జరిగితే మీరు ఒప్పుకుంటారా? చిన్న చిన్న పిల్లలను గంజాయికి అలవాటు చేస్తే ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ గంజాయి సప్లై చేసే వ్యక్తి మరి గంజాయి బంద్ చేస్తే వీళ్ళు పోయి పైసలు ఇస్తున్నారు, దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నారు. గింత దుర్మార్గమా? గింత చిల్లర రాజకీయాలా? ఇప్పటి ఇటే ఉంటాను ఎక్కువ. మావారు కూడా చెప్పిన ఎక్కడైనా గంజాయి అమ్మటోడు దొరికితే పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తారా చేయాలి. దొరకకుంటే ఈ పంత మరణంతో పోలీసు వాళ్ళు అడిగి రావాలి. స్పాట్ మీద రావాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళే రావాల్సి వస్తుంది. మీడియా పిలుస్తాము, పోలీసులు పిలుస్తాము, మీకే మేము ఆవులు అప్పయిస్తారు మీకు. దానిలో బీజేపీలు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఎవరున్నా కూడా ఎవరు ఇష్టపడ్డా మేము. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, యువత ప్రాణాలు ముఖ్యం, మాకు ఆరోగ్యాలు ముఖ్యం. కరీంనగర్లో పోలింగ్ బూత్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ పని విభజన జరుగుతున్నది పక్క ప్లాన్ ప్రకారం మేము ముందు పోతాం. కరీంనగర్లో గెలిచేది భారతీయ జనతా పార్టీ. అరెస్టు తప్పు చేసే వ్యక్తులు అరెస్ట్ చేయడంలో ఎవరు కూడా తప్పు అనరు దాన్ని. కానీ ఎఫ్ఐఆర్లో పేరు లేదని చెప్పి ఎఫ్ఐఆర్ను స్పష్టం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ స్పష్టమైంది. ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తిని ఒక గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధార బాధగా అట్లా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ పగలు రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటే రాజకీయంగా కొట్లాడుకోవాలి. ఎవరైనా కూడా ఏ పార్టీ ఎవరైనా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను. కానీ ఎఫ్ఐఆర్లో పేరు లేనటువంటి వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడము అది వాళ్ళు తప్పున కూర్చో వాళ్ళు పడుతున్నారు. ఇవాళ ఏమైంది? పొట్టు పొట్టు మైలేజ్ పెరిగాయి. ఏడవైనా తప్పంటున్నారు. ఇట్లా అరెస్ట్ చేయడం తప్పని పదొక్కలు అంటున్నారు. తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఇది కక్షపూరితంగా అరెస్ట్ చేసిన విషయము స్పష్టంగా కనబడుతుంది. అది స్పష్టంగా కనబడుతున్నది. కనబడేటప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తున్నది. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తున్నది. పార్టీలతో రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు దీని మీద స్పందిస్తున్నారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు. జరిగిన అన్యాయాన్ని దృష్టి పెట్టుకొని రాజకీయాలతో సంబంధం లేదు ఇట్లా మాట్లాడితే ఏజెంట్ అంటారు. దరిద్ర పడబడుతున్నది ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీలకు ఎవరైనా మాడితే చంద్రబాబు నాయుడు ఏజెంట్లు అంటారు, రెండు పవన్ కళ్యాణ్ ఏజెంట్లు అంటారు. ఇక వాళ్ళే అదే వాళ్ళే శుద్ధ పూసాలు అన్నట్టు. ఇక
అంటే తప్పును తప్పుగా అనడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు వాస్తవాలు గ్రహించాలి కానీ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి సాధారణ ప్రజలు తప్పు అంటున్నారు అన్నప్పుడు ప్రభుత్వం ఒక్కసారి తప్పు చేస్తే దాన్ని గ్రహించి ఆ తప్పులను సరిదిద్దుకుంటే ఇంకా మరే వస్తుంది మీకు అరే కరెక్ట్ చేశారు అంటారు కానీ కక్షపూరితంగా వివరించి జైలు నుంచి బయటికి రానియం జైల్లో ఉంచుతామంటే ప్రజలు ప్రశ్నిస్తారు కదా ఎన్నికల సమయంలో మీరు పోతే ప్రజలు ప్రశ్నించారు అదే ఎందుకు అరెస్ట్ చేసినా చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్లో పేరు లేదు కదంటే ఏ సమాధానం చెప్తారు కానీ తప్పు చేస్తే శిక్ష చేయడంలో మేము వ్యతిరేకించాం కానీ అనవసరంగా లేని పని రాజధాని సృష్టించి ఇవాళ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం ఇవాళ G20 బ్రహ్మాండంగా నడుస్తుంది ఆ రోజు G20 సభలు అన్ని దేశాలు వచ్చి G20 విషయంలో దేశంలో గర్వకారంగా భావిస్తే నువ్వు ఆ రోజు అరెస్ట్ చేస్తేవి నువ్వు తెలుగు మీడియా మొత్తం కూడా ఇవాళ డైవర్టే తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలు కనీసం G20ని వీక్షించే స్థితిలో లేదు ఆ రోజు ఇదే దుర్మార్గం ఇవాళ ఆ రోజు దొరికిందా నీకు అరెస్ట్ చేసే రోజు ఇలా మోడీ గారు ప్రపంచంలో హీరోగా మారింది ఇవాళ ఒక సంతోషకరమైన దేశం మొత్తం సంతోషకరమైన వాతావరణము ఒక పండుగ వాతావరణము అందరు టీవీ దగ్గర కూర్చొని G20 చూడాలి సభలను భావిస్తున్న తరుణంలో నువ్వు ఆ రోజే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి G20 విషయంలో ప్రజలు చూడకుండా చేస్తామంటే ఇంత దుర్మార్గం అది ప్రజలు చిదరించుకుంటున్నారు కదా G20 చూడలేకపోయినామని బాధపడుతున్నారు కదా ప్రజలు మీడియాకి వచ్చేది బ్రేకింగే సంచలమే ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించాలి రాజకీయంగా మనం కొట్టాడుకోవాలి రాజకీయంగా మనం విమర్శలు ప్రతి విమర్శలు పొలేటి చేసుకోవాలి మరి ఇట్లా కక్ష సాధించడంతోని రేపు మళ్ళీ వాళ్ళు పోతే నిన్ను అరెస్ట్ చేస్తారు ఇదన్నా మనం అవునా ప్రజల విషయంలో ప్రజా సమస్యలను ఫైట్ చేయాలి విమర్శించుకోవాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండాలి ఈ తెలంగాణలో కంటే దరిద్రం ఉందన్న ఇప్పుడు గతంలో మేము కార్పొరేట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళము టీఆర్ఎస్ వాళ్ళము అందరూ మాట్లాడుకుందాం మేము కలిసి మాట్లాడుకుందాము ఎమ్మెల్యేలను కలుద్దాము మంత్రులను కలుద్దాము అందరూ కలిసి మాట్లాడుకుందాము మళ్ళీ బయట రాజకీయ విమర్శలు రాజకీయ కొట్లాడుతామే ఇప్పుడు ఏమైందంటే నాతో మాట్లాడడానికి ఎమ్మెల్యేలు భయపడతారు ఆ రాష్ట్రపతిగా అరెస్ట్ చేయరు గౌరవ రాష్ట్రపతికి అరెస్తానే బేనా నాతో ఒక్క బిఆర్ఎస్పీ ఎమ్మెల్యే మాట్లాడాడు నా నమస్తే ఇటు చూసుకుంటూ పోతున్నారు చేయతారు చేయగలుగుతలేరు లాస్ట్కి ఒక్క ఎమ్మెల్యే చెవులేస్తారు అన్న నీతో మాట్లాడుతున్న మంత్రి పదవి విక్తదే అంటున్నాడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబము ఎంత రాజకీయాలు ఎంత చిల్లర చేసిందంటే కనీసము ప్రేమ అభిమానాలను కూడా లాస్ట్కు నాశనం సర్వనాశనం ముఖ్యమంత్రి కుటుంబం ఒక పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీతో మాట్లాడే పరిస్థితి లేదు ఇక రాత్రి కూడా మెల్లంగా ఫోన్లు చేస్తారు ఆ ఫోన్ కూడా భయపడుతున్నారు ఫోన్ ట్యాప్ చేస్తారు ముఖ్యమంత్రికి బాగా పర్ఫెక్ట్ ఇలా ఫోన్లు అన్నింటాడన్న రాత్రి మొత్తం రిపోర్ట్ వస్తానంటున్నారు మళ్ళీ ఫేస్ టైమో లేకుంటే వేరే ఫోన్లోకి వెళ్ళి వేరే ఫోన్ చేసి అన్న చాలా బాగా మాట్లాడడం అన్న ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి కుటుంబం మీద కానీ కలుద్దామంటే భయపడుతుంది అన్న ముఖ్యమంత్రి అంతా ఉన్నపది ఉడగొడుతున్నాడు అని చెప్పంటున్నారు అంటే కనీసము ఆ ప్రేమ అభిమానులు మొత్తం సర్వనాశం చేసిన మురుకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి టూర్ గోదాం గంత ఉన్నాం మేము అరే నవ్వుకుంటే ప్రేమ అవుతాం ఆడుకోవాలి ఊకే ఇదే పని అయ్యా మనం